ఆయన ఒక్కొక్క సినిమా ఒక్కో అపూర్వ ఘట్టం. కళాత్మక సినిమా నిర్మించే అభిరుచి మాత్రమే కాదు, అలాంటి ఎన్నో సాహసాలు కూడా ఆయన చేశారు. తెలుగు సినీ అభిమానుల కోసం అపురూప చిత్ర రాజాలేనన్నో అందించిన ప్రముఖ నిర్మాత ఏడిదన్ నాగేశ్వరరావు అస్తమయం చెందారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ రోజు సాయంత్రం ఏడిద అంత్యక్రియలు జరగనున్నాయి. మంచి సినిమా మరలిపోయింది, ఒక సినీ ధృవతార రాలిపోయింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు ఖ్యాతిని తెచ్చిపెట్టిన ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఇక సెలవంటూ వెళ్లిపోయారు. శంకరాభరణం, సాగర సంగమం, సీతాకోక చిలుక, సితార, స్వాతిముత్యం, స్వయం కృషి ఇలాంటి ఎన్నో అద్భుతమైన కళాఖండాలను వెండి తెర మీద ఆవిష్కరించిన సాహసి ఏడిద నాగేశ్వరరావు. ఆర్ట్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు వేరువేరుగా ఉంటాయన్న అపవాదును చెరిపేస్తూ మంచి కథాబలం ఉన్న సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని నిరూపించిన నిర్మాత ఆయన. కథ కోసం హీరోలు కావాలి గాని హీరోల కోసం కథలు రాయకూడదని నమ్మిన అసలు సిసలు సినీ జ్ఞాని. 30 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో కేవలం 10 చిత్రాలను మాత్రమే నిర్మించిన, 1000 ఏళ్ల పాటు చెరగని కీర్తి సంపాదించుకున్న సినీ శిఖరం ఏడిద నాగేశ్వరరావు 1979లో పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్ సంస్థను ప్రారంభించిన ఏడిద నాగేశ్వరరావు మొదట 19 మంది భాగస్వాములతో కలిసి సిరిసిరి మూవ సినిమాతో నిర్మాతగా కెరీర్ ప్రారంభించారు. తాయారమ్మ, బంగారయ్య సినిమాతో సోలో నిర్మాతగా మారారు. ఆ తర్వాత ఎన్నో అద్భుత చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. జాతీయ స్థాయిలో పలు పురస్కారాల్ని సొంతం చేసుకున్నారు. కె విశ్వనాథ్ దర్శకత్వంలో నిర్మించిన శంకరాభరణం చిత్రం నూతన వరవడికి నాంది పలికింది. తెలుగు సినీ చరిత్రలో మరచిపోలేని ఆణిముత్యంగా నిలిచింది. అవార్డులతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. సంగీత నృత్య కథ నేపథ్యంగా నిర్మించిన శంకరాభరణం చిత్రం జాతీయ, రాష్ట్ర ఉత్తమ అవార్డులను సొంతం చేసుకుంది. ఏడిద మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, ఆయన బంధుమిత్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. పలువురు చిత్ర ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. హైదరాబాద్ టోలీ చౌకీలోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో ఏడిద అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు.